అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వెంకటేశ్వరరావు, గోండవన దండకారైన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్. మేము గిరిజనుల కోసం, అనేక సమస్యల మీద గిరిజన హక్కుల కోసం, చట్టాల కోసం పనిచేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజున కల్తీగా నకిలీ గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి గిరిజన సర్టిఫికెట్లు సంపాదించుకొని ఈ రోజున ఉద్యోగాలు కానీ, రాజకీయాల్లో కానీ లబ్ధి పొందుతూ రాజకీయ ఫలాలన్నీ గిరిజనులకు దక్కవలసినవన్నీ కూడా నిజమైన గిరిజనులకు దక్కకుండా తప్పుడు పద్ధతిలో, అక్రమైన పద్ధతిలో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు తెల్లం రాజలక్ష్మి అనేది పేరు చెప్పుకుంటున్నటువంటి రాజలక్ష్మి ఎవరైతే ఉందో, ఈమె తెల్లం రాజలక్ష్మి కాదు, పుక్కల రాజలక్ష్మి. ఈమె తల్లి తెల్లం భీమమ్మ, తెల్లం వెంకమ్మకు పుట్టినటువంటి భీమమ్మ. ఈ భీమమ్మ అన్నపూర్ణ అనేటటువంటి ఒక ఎస్టీని పెళ్లి చేసుకున్నాక, ఇద్దరు సంతానం కలిగిన తర్వాత, రాజరత్నం, కనకారావు అనే వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత, వీళ్ళిద్దరు ఇడిపోయిన తర్వాత, కుక్కల సుబ్బారావు శెట్టి బల్జీ కులానికి చెందినటువంటి, ముప్పునూరుగూడెం గ్రామానికి చెందినటువంటి సుబ్బారావుని వివాహం చేసుకుంది. సుబ్బారావుని చేసుకున్న తర్వాత ఈ రాజలక్ష్మి, కుక్కల రాజలక్ష్మి పుట్టింది. ఈ రాజలక్ష్మి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేరు తెల్లమని పెట్టుకుంటూ, తండ్రి పేరు సుబ్బారావు అని పెట్టుకుంటూ, తెలివిగా ఏమో తప్పుడు పద్ధతిలో తప్పుడు సర్టిఫికేట్ సంపాదించి ఉద్యోగం కూడా పొందుతూ ఉంది. వీళ్ళ మీద మొత్తం చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ రోజున పెట్టేటటువంటి వాటిలో అన్నింటిలో కూడా, తప్పుడు పద్ధతిలో ఏదైతే వీళ్ళు సర్టిఫికేట్లు తీసుకొని వీళ్ళ యొక్క రాయితీలు పొందారో, జీతాలు తీసుకున్నారో, వీటిలన్నిటి మీద కూడా గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, అధికారులని తప్పుదో పట్టించినందుకు వీళ్ళని చర్యలు తీసుకోవాలని, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కట్టాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి పెట్టాం, కమిషనర్కి పెట్టాం, అలాగే ఎన్నికల కమిషన్, సెంట్రల్ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషను, ఎస్ఎస్టీ జాతీయ కమిషను, వీళ్ళందరూ కూడా ఈ మా అనర్హురాలు, ట్రైబ్ కాదు, ఈవిని మాత్రం రేపు పొద్దుట అనర్హురాలుగా ప్రకటించాలని చెప్పేసి, నామినేషన్ వేసినా కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము ఈరోజు కాగితాల రూపణంగా అర్జీల రూపణంగా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈరోజు కోర్టులో కూడా వీళ్ళ మీద రిట్ వేస్తాం జరుగుతుంది. కనుక ఈ రాజలక్ష్మి అనే ఆమె 2000లో జరిగినటువంటి డిఎస్సిలో సుబ్బారావు అనే ఉంది తండ్రి పేరు. అలాగే ఈమె స్కూల్లో చదివినటువంటి వాటిలో కూడా సుబ్బారావు అనే ఉంది. అలాగే సుబ్బారావు ఏ సుబ్బారావు అనే దాన్ని కూడా ఆయన తీసుకున్నటువంటి, ఆయన భార్య తీసుకున్నటువంటి సర్టిఫికెట్లో క్లియర్గా ఉంది. ఈయన కుక్కల సుబ్బారావు, చెట్టుబల్జీ కులానికి చెందిన బీసీబీ అనేది ఉంది. కాబట్టి ఈవిడి కుక్కల సుబ్బారావు జన్మించినటువంటి కుక్కల రాజలక్ష్మి, తెల్లం రాజలక్ష్మి కాదు. ఇది జనాన్ని మోసం చేస్తుంది. వీటి వల్ల నిజమైన ట్రైబల్ ఎవరైతే ఉన్నారో, నిజమైన గిరిజనులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి రాజకీయాల్లో కానివ్వండి, అటు ఉద్యోగాల్లో పరం కానివ్వండి, చదువులో కానివ్వండి, ఎన్నిట్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని ఇట్లాంటి నకిలీ వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈవిడ ఎన్నికల్లో పోటీ చేసిన అనర్హురాలుగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.